హై వ్యూస్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈ రోజు మనం వచ్చేసాం మన ఎస్ మహేందర్ గారి దగ్గరికి, జోజో మాస్టర్ దగ్గరికి, అలాగే తనిశ్రీ. ఈ రోజు అసలు వీళ్ళ ముగ్గురితో మనం ఎందుకు కలిసామంటే, దీనికి ఒక ఇంపార్టెంట్ ఒకేషన్ ఉందండి. అదేంటంటే, సమ్మక్క సారలమ్మ జాతర ఎంత వైభవంగా జరుగుతుందో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మీ అందరికి తెలిసిందే. సో ఈ జాతర వచ్చేసి మన జనవరి 31, ఫిబ్రవరి 1 and 2 ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఒక బ్రహ్మాండమైన సాంగ్ లాంచ్ అయిపోతున్నారు మన మహేందర్ గారు, అలాగే జోజో మాస్టర్, అలాగే తనిశ్రీ కూడా దీనిలో యాక్ట్ చేసింది. అండ్ ఇవన్నీ డీటెయిల్స్ నేను మొత్తం చెప్పేస్తే ఇంకా వాళ్ళు చెప్పడానికి మాటలే ఉండవు. సో వాళ్ళని నేను అడుగుతాను. హాయ్ మహేందర్ గారు, నమస్తే అండి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ పొంగల్. మాస్టర్ మీకు కూడా హ్యాపీ పొంగల్. తనిశ్రీ మీకు కూడా హ్యాపీ పొంగల్ అమ్మ. ఇక్కడ ఓకే. సో అందరూ ఏంటంటే, ముగ్గురికి ఇప్పుడు హ్యాపీ పొంగల్ చెప్పేశాను కాబట్టి, ఈ హ్యాపీ పొంగల్ తర్వాత నేనే మాట్లాడితే ఇంక మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. సో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఈఎస్ మహేందర్ గారు ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, అది మంచి హిట్ అయింది, బాగా మీ అందరికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త సాంగ్ లాంచ్ అయిపోతున్నారు సమ్మక్క సారలమ్మది. సో చాలా ఫేమస్, అందరికి తెలిసిన అమ్మగారు. ప్లస్ మీ లాంచింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది, అలాగే మీరు దానిలో ఉన్న పార్ట్ ఏంటి? యాక్చువల్గా మా ఫ్రెండ్ రాజా అని చెప్పేసి, అంటే ఆర్ఎఫ్ రాజు ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సాంగ్. ఓకే, నా ఫ్రెండ్ అన్నమాట. ఓకే, తనకి ఎప్పటి నుంచి సాంగ్ చేయాలి, సంవత్సరాలు సాంగ్ చేయాలని కాన్సెప్ట్ రావడం వల్ల ఓకే మనం ముందుకు వెళ్ళిపోయేసి దాన్ని చేసుకోవడం జరిగింది. ఓకే, ఆ సాంగ్ కోసం వచ్చేసి ఒక సింగర్ కలవడం. ఓకే, ఆ సింగర్ తోని కొంచెం పాట వచ్చేసి తర్వాత జోజో మాస్టర్ గురించి మనకు తెలిసిందే. జోజో మాస్టర్ చాలా ఎక్సలెంట్ కంపోజింగ్ ఉంటుంది డాన్స్ విషయంలో. మాస్టర్ మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా మొత్తానికి సాంగ్, ఈ సమ్మక్క సారలమ్మకి సంబంధించిన మేడారం జాతర సాంగ్ ఎట్లా ఉండబోతుంది రేపటి రోజు? రాజుగారు రెగ్యులర్ గా అందరు చాలా సాంగ్స్ చూసాము లాస్ట్ చేస్తూ ఉంటారు. మనం అలా అని కాకుండా కొద్దిగా బాగా చేయాలి మాస్టర్ అని తను చెప్పాను, చేస్తాను మీకు చెప్తాను. ఓకే, సాంగ్ ఎట్లా చాలా బాగా అనిపించింది. ఓకే, సాంగ్ కూడా రెగ్యులర్ గా బాగా హైప్ లో ఉంటుంది సాంగ్. ఏంటంటే పాప కూడా అందులో మెయిన్ హీరో, దాన్ని ఒక చిన్న కాన్సెప్ట్ వేసుకున్నాను. ఏంటి రెగ్యులర్ ఏదో వచ్చారు, డాన్స్ ఆడారు, వెళ్ళారు, అది అందరు చేస్తారు. నేను కాన్సెప్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పాప, వాళ్ళు ఒక ఆదివాసీలు, సంబంధించింది ఏదైనా కానీ ఆదివాసీకి సంబంధించింది. ఓకే, మనం అక్కడ ఆ లొకేషన్ చూస్ చేసుకొని ఓకే అలా కాన్సెప్ట్ తీసుకొని రన్ చేసి అలా సాంగ్ ఎండ్ చేసి చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది, చాలా బ్లాస్టింగ్ గా ఉండబోతుంది సాంగ్. సాంగ్ సాంగ్ రాసింది కూడా మన కందకళ రామకృష్ణ ఫ్రెండ్ అన్నమాట, సింగర్ తను. ఓకే, తను ఇంకొక అమ్మాయితో కలిసి పాడించారు, చాలా బాగుంది సాంగ్. వింటే మీరే ఆడియన్స్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తుంటే యాక్చువల్గా సాంగ్ వినాలను నాకు. అండ్ సమ్మక్క సారలమ్మకి సంబంధించిన సాంగ్ అంటే ఆడియన్స్లో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బేసిక్గా, ఎందుకంటే చాలా ఫేమస్ అమ్మవారు, వరల్డ్ వైడ్ ఇక్కడ మేడారంకి వస్తుంటారు. ఏషియాలో టాప్ మోస్ట్ జాతర మేడారం జాతర. సో ఇప్పుడు ఈ సాంగ్కి సంబంధించి మీరు కాన్సెప్ట్ తీసుకొని చేసేవన్నారు. సో ఈ కాన్సెప్ట్ తీసుకొని చేసినప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ సాంగ్కి సంబంధించి అది కరెక్ట్ గా సింక్రోనైజేషన్ అదంతా చాలా ఏ రకంగా కోఆపరేషన్ ఉంది? లేదు, చాలా ఆర్టిస్ట్ పరంగా మై ఆల్రెడీ వెల్ నోన్ వెల్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ తను. ఓకే, మా అసలు మా అమ్మాయి క్యారీ చేసింది, తను బాగా చేసింది. ప్లస్ తండ్రి తను కూడా చాలా యాక్టివ్ గా తను అతను పర్ఫార్మెన్స్ కానీ డాన్స్ కానీ బాగా చేసింది. తను ఇక రెండు రోజులు రిహార్సల్ చేసింది తను ఈ సాంగ్ గురించి చేసి బాగా చేసింది. త్వరలో మీరు ఒక మేడారం సమ్మక్క సారలమ్మ ఆర్ఎఫ్ సాల్వన్. ఓహో, సూపర్, వెరీ నైస్. మొత్తానికి బ్యానర్ నేమ్ బాగుంది, అండ్ అలాగే తన్విశ్రీ కూడా దీనిలో యాక్ట్ చేసింది కాబట్టి
డెఫినెట్ గా తనకి ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. అలాగే జోజో మాస్టర్ ఇంతకు ముందు నుంచి ఏ చేసినా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీసుకొని చేస్తారు కాబట్టి డెఫినెట్ గా కాన్సెప్ట్ లో నుంచి వచ్చి ఆయన చెప్తుంటేనే మనకి పాట మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సో ఇంకా ఈ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ అలాగే కీప్అప్ చేస్తూ వెళ్తూ ఉండండి. వెరీ సూన్ ఇది ఆన్లైన్ లో లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ ఆదరించండి. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ అండ్ అలాగే ఒక టీమ్ అంతా హార్డ్ వర్క్ తో ఒక అమ్మవారి పైన భక్తితో కాకుండా నెక్స్ట్ ఆవిడ యొక్క భక్తికి సంబంధించినది ఆవిడ యొక్క పేరు ప్రతి ఒక్క వరల్డ్ వైడ్ అందరికి తెలియజేయాలనే ఒక ఆలోచనతో ఒక మంచి మనసుతో డబ్బుల కోసం కాకుండా నాన్ కమర్షియల్ గా తీసిన ప్రాజెక్ట్ ఇది. సో 100% మీరు అందరూ యూట్యూబ్ లో ఆదరించాలి. అండ్ ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా ఎన్నో వస్తాయి. మీరు ఆదరిస్తే డెఫినెట్ గా ఇంకెన్నో ప్రాజెక్టులు వాళ్ళకి ఒక ప్రోత్సాహం కింద ఉంటుంది. అండ్ అలాగే ఇక ఫర్దర్ గా కూడా ఎవరైతే భక్త జన సందోహం ఉందో త్వరలో సమక్క సాధనలో జాతర రాబోతున్న వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరపు నుంచి అలాగే రాజు ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ మన తనుశ్రీ ప్రెసెంట్స్ ఈ సాంగ్ తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ ధన్యవాదములు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి కూడా. అండ్ ఇవన్నీ నేను చెప్పేశాను, లాస్ట్ వాళ్ళు చెప్పకపోతే నన్ను చూస్తుంటారు. సో వాళ్ళని నేను అడుగుతాను, మాస్టర్ మొత్తానికి రాకింగ్ సాంగ్ అంటే మీ కెరియర్ లో ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో ఒక ఆన్లైన్ లో మీరు బ్లాస్ట్ క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పి డెఫినెట్ గా అనుకుంటున్నారు. ప్లస్ ఈ మా సాంగ్ అందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ సాంగ్ హిట్ చేసి మాకు చేయగలని కోరుతూ అందరికి భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ మహేంద్ర గారు మీరు కూడా, ఎందుకంటే మాస్టర్ చాలా చక్కగా డెలివరీ చేస్తారు మెసేజ్ మొత్తానికి. ఏంటంటే ఛానల్లో త్వరలో రిలీజ్ అవుతుంది. మాస్టర్ చెప్పిన తర్వాత మీరు చెప్పిన తర్వాత దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఎందుకంటే ఐ థింక్ మీ సాంగ్ ఫస్ట్ యూట్యూబ్లో రాబోతుంది. అవును సార్, యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో ఈ వెస్టర్న్ సాంగ్స్ కానీ నార్మల్ ఈ సాంగ్స్ ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ హిప్ హాప్ వెస్టర్న్ ఈ టైప్ ఉంటుంది. ఈ టైం ఒక మంచి ఫోక్ సాంగ్ ఇది సమ్మర్ సాంగ్ సాంగ్ అంటే ఫోక్ సాంగ్ ఫోక్ ఉంటుంది. దీని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక థీమ్ తీసుకొని సార్ మాస్టర్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యాపీ పొంగల్ టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ పొంగల్ చెప్తామా? హ్యాపీ పొంగల్ చెప్ప అందరికి వ్యూస్కి. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. ఓకే, అంటే సాంగ్ ఆల్రెడీ చేసింది కాబట్టి ఇంకా అక్కడ స్క్రీన్లో కనపడుతుంది కాబట్టి ఇక్కడ నేను స్క్రీన్లో కనపడితే నేను మాట్లాడదలుచుకోలేదు. మై సైలెన్స్ ఈజ్ పవర్ ఆఫ్ సక్సెస్ అని చెప్తుంది. సో డెఫినెట్గా ఈ ఆన్లైన్లో డెఫినెట్గా సాంగ్ హిట్ అవుతుంది. హిట్ అవుతుంది కదా, అవుతుందా? అది అవుతుంది అంట, అవుతుంది అంటే. సో తనుశ్రీకి అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అలాగే టీమ్ రాజు ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ టీమ్కి అందరూ కూడా డెఫినెట్గా సపోర్ట్ ఇవ్వాలి. మీ సపోర్టే పవర్ టానిక్. వితౌట్ ఆడియన్స్ దేర్ ఇస్ నో సెలబ్రిటీ. సో సెలబ్రిటీస్ ఆర్ నాట్ మేడ్, దట్ ఆర్ మేడ్ బై పబ్లిక్. సో థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ వాచ్ ద సాంగ్ అండ్ గివ్ ఎ లాస్టింగ్ సక్సెస్. థ్యాంక్ యూ తెలంగాణ అండ్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్. సైనింగ్ ఆఫ్ దిస్ ఈ